జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం బహిరంగంగా ప్రచారం నిర్వహిస్తోందని స్టేట్ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్లు, ప్రభుత్వ టాయిలెట్స్ పై ప్రభుత్వ పదకాలు ప్రచారం చేస్తోందని వివరించారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్ గారు, నేను కలిసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారిని కలవడం జరిగింది. स्टेट इलेक्शन कमीशन मुनिसिपल एन्निकलनी फेर गा इंपार्शियल गा न्यूट्रल गा कंडक्ट चेयालनि चेप्पि मेमु विज्ञप्ति चेशामु. निस्सिग्गुगा निर्लज्जगा अधिकार पार्टी प्रभुत्व आस्तुलपै अड्वर्टैज्मेंट चेस्तुन्नदि. चाला कालं नुंचि सेंट्रल इलेक्शन कमीशन गानी स्टेट इलेक्शन कमीशन गानी गवर्नमेंट प्रॉपर्टीज मीद अड्वर्टाइज चेयोद्दन ओक निबंधन उन्नदी. पब्लिक स्पेस शुड नॉट बी यूज्ड. हैदराबाद लो उन्ना एलएनटी मेट्रो रेल पिल्लर्स पै टीआरएस पार्टी पूर्तिगा अड्वर्टाइजमेंट चेयडं पै मेमु ऑब्जेक्शन तेलियजेशामु. एलएनटी मेट्रो रेल संस्थलो राष्ट्र प्रभुत्वानिकी भागस्वामी उंदी. अमूल्यमैन मन भूमुलु इव्वबड्डायि. केंद्र प्रभुत्व నుంచి 2700 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంది. ఎల్ఎన్టి మెట్రో రైల్ ఇస్ ఏ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అడ్వర్టైజింగ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఇస్ నాట్ టు బి పర్మిటెడ్ అని స్పెసిఫిక్ గా మరి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆర్టీసీ షెల్టర్స్ పై మరి ఆర్టీసీ ఒక ప్రభుత్వ ప్రాపర్టీ ఆర్టీసీ ఆస్తులపై అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు అని చెప్పి కూడా నిబంధనలు ఉన్నాయి. మీరు అక్కడ చూసి చూడండి, ఆర్టీసీ స్పెషల్ చూడండి, దాని మీద కూడా పెట్టిండు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు పెట్టిండంటే మరి ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆలోచన చేయాలి. పబ్లిక్ టాయిలెట్స్ మీద బాత్రూమ్ల మీద కూడా టిఆర్ఎస్ మొత్తం హైదరాబాద్ సిటీలో వాళ్ళ ఎలక్షన్ ప్రొపగాండా మెటీరియల్ పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ నాకు తెలిసిన మేరకు కల్వకుంట్ల కుటుంబం యొక్క జేబు పాకెట్ మనీతో కట్టలేదు, ఈ రాష్ట్ర ప్రజల పన్నులతో కట్టారు. తప్పనిసరిగా అడ్వర్టైజ్మెంట్ కి వీలు లేదు. ఈ మూడిటిపై ఎల్ఎన్టి మెట్రో రైలు అదే విధంగా ఆర్టీసీ బస్ షెల్టర్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఈ విధమైన ప్రభుత్వం కానీ సెమీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పై అడ్వర్టైజ్మెంట్ పర్మిట్ చేయొద్దు అని మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిందే 8 రోజులు, ఓన్లీ 8 డేస్ ఆఫ్ క్యాంపెయినింగ్. ఆ 8 డేస్ లో మీరు మొత్తం అధికార పార్టీని నింపనిస్తే మరి అది ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ కి దోహద పడదు అని చెప్పి చెప్పినాం. వారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. రెండో విషయం మిత్రులారా, హైదరాబాద్ ఎలక్షన్స్ కి బీజేపీ పార్టీ ప్రవర్తన మరి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నారు. వారు నరేంద్ర మోదీ ఏదో పనిచేసి ఓట్లు అడిగితే బానే ఉండేది. కేంద్రంలో బీజేపీ అయిన హైదరాబాద్ నగరానికి అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే ఒక తీరు, కానీ అసలు చీకటి వేళల రాత్రిపూట కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లకు పోయి డబ్బుల సంచులు తీసుకుపోయి ఇది ఇస్తాము అది ఇస్తాము అని ఎవరో భూపేంద్ర యాదవ్ అట హైదరాబాద్ నుంచి, ఎవరో రామ్ మాధవ్ అట మంత్రి శ్రీనివాసరా కాంగ్రెస్ నాయకులని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దిగజారిన బీజేపీ రాజకీయాలని హైదరాబాద్ ప్రజలు గమనించి శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. హైదరాబాద్ నగరానికి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి డబ్బుల సంచులు తీసుకొచ్చి నాయకులని కొనుక్కొని రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయం నేను మనవి చేస్తున్నా. బీజేపీ పెద్ద మనుషులు ఒకటి అడుగుతున్నా, ఈ భూపేందర్ యాదవ్ ఎవరో వచ్చిన ఢిల్లీ నుంచి ఇతర పార్టీ వాళ్ళని
కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు అరే సిగ్గుందా మీకు హైదరాబాద్ లో ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీజియన్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడి 50 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవా కదా హైదరాబాద్ నగరంలో అన్ఎంప్లాయ్మెంట్ కి కారణం బీజేపీయా కదా హైదరాబాద్ నగరానికి ఏం ఎలగబట్టిందని ఏ మోహంతో ఈ బీజేపీ లీడర్స్ ప్రచారం చేస్తున్నారు ఏడేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరానికి ఏం మేలు జరిగిందని చెప్పి మీరు హైదరాబాద్ ఓట్లు అడుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఎస్ మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఔటర్ రింగ్ రోడ్ మేము కట్టినాం కొత్త ఎయిర్పోర్ట్ మేము కట్టినాం పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే మేము కట్టినాం కృష్ణా నది జాలు తీసుకొచ్చినాం గోదావరి నది జాలు తీసుకొచ్చినాం ఎల్ఎన్టీ మెట్రో రైల్ కట్టినాము హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరం విశ్వవ్యాప్తంగా ఒక సాఫ్ట్వేర్ క్యాపిటల్ అయిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల హైదరాబాద్ నగరం విశ్వవ్యాప్తంగా ఒక ఫార్మసిటికల్ క్యాపిటల్ అయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల హైదరాబాద్లో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిఆర్డిఓలు బిహెచ్ఏలు పబ్లిక్ సెక్టర్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల బీజేపీ మిత్రులారా మోదీ ప్రభుత్వంలో ఏడేళ్లలో మీరు ఏం చేసిందని ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లాడుతున్నారు